వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాస్ అందరూ కొనసాగుతుంది. కంటెంట్ బాగుంటే ఎలాంటి సినిమాలకైనా ఆడియన్స్ బ్రేక్ అవ్వడంలో చిన్న సినిమాస్ అందరూ జోలు సాగుతుంది. అయితే మళ్ళీ పెద్ద సినిమాస్ అందరూ మొదలు కానుంది. ఈ దసరా పండుగ సందర్భంగా పెద్ద సినిమాలన్నీ బాగా వేసుకుని మరి రెడీ అయ్యాయి. దీంతో ఒక వారం ముందుగా విడుదలకు రెడీ అవుతూ తమ సత్తా చాటేందుకు ఇటు థియేటర్ అటు ఓటీటీలో సిద్ధమయ్యిన చిన్న సినిమాలు మనం అవేంటో లుక్కేద్దాం. నాగశౌర్య హీరోగా నటిస్తున్న చిత్రం కృష్ణ వింద విహారీ. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వినయ్ కిషోర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మహతి స్వరసాగర్ సంగీతం వహించిన కృష్ణ వింద విహారీ సెప్టెంబర్ 23 ప్రేక్షకుల ముందుకు రానుంది. తనదైన సరే సినిమా చేసుకుంటూ తీసుకుపోతున్న శ్రీ విష్ణు ఆయన తాజాగా నటించిన చిత్రం అల్లూరి. తనికలపడిని సుమన్ ప్రధాన పాత్ర నటిస్తున్న ఈ చిత్రానికి ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్గా ఐకాన్ స్టార్లో అర్జున్ చీఫ్ గెస్ట్గా హాజరై మూవీ యూనిట్ ఆల్ది బెస్ట్ చెప్పిన విషయం తెలిసింది. ఈ చిత్రం కూడా సెప్టెంబర్ 23 థియేటర్లో సందర్శించనుంది. సింహ కోడూరి సముద్రకని ప్రీతి అసలాని కీలక పాత్ర నటించిన చిత్రం దొంగలున్న జాగ్రత్త. సతీష్ త్రిపుర దర్శకత్వం వహించిన చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు. టాక్సీ దొంగతన నేపథ్యం తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 23 థియేటర్లో విడుదల కానుంది. అమ్మ విలువను అమ్మ గొప్పతనం గురించి చాటి చెప్పే చిత్రం మాతృదేవో ఇప్పుడు అదే పేరుతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సీనియర్ నటి సుధా, సీనియర్ హీరో సుమన్, పోసాని కృష్ణమురళి, రఘుబాబు, చెమక్ చంద్ర తదితర కీలక పాత్ర పోషణ ఈ చిత్రం కె హరినాథ్ డైరెక్టర్ చేశారు. ఈ నెల 24 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాలీవుడ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి తొలిసారి విలక్షణ పాత్ర నటిస్తున్న చిత్రం పగ పగా పగా. అభిలాష్ శంకర, దీపిక ఆధార్య హీరోయిన్ నటించిన చిత్రం. డైరెక్టర్ సి రవి దుర్గా ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ నెల సెప్టెంబర్ 22 విడుదల కానుంది. తమన్నా హీరోయిన్గా నటించిన చిత్రం బబ్లీ బౌన్సర్. ఈ మూవీ డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ కానుంది. డిస్నీ ప్లస్ హాస్టల్లో సెప్టెంబర్ 23 స్ట్రీమింగ్ కానుంది. అలాగే ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ కూడా ఆహాలో సెప్టెంబర్ 23 స్ట్రీమింగ్ కానుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.